సో హ్యాష్ ట్యాగ్ మసాలాతో లోపలికి వెళ్ళావు, ఫుల్ఫిల్ చేసావు. బయట అయితే హ్యాష్ ట్యాగ్ సింధు అది ఫేమస్ అయింది, తెలుసుకోవచ్చు దాని గురించి అసలు ఏంటి? బిందుకి నీకు ఫ్రెండ్షిప్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? బయట ప్లానింగ్ అని కూడా అంటున్నారు, అదేంటి? ఫస్ట్ ప్లానింగ్ అనేవాళ్ళు అసలు వారికి అసలు నిజంగా బుర్రలేదబ్బా, నిజంగా బుర్రలేదు. ఆమె ఎక్కడ తమిళ హీరోయిన్, ఆమె ఒక పెద్ద హీరోయిన్, తెలుగులో మూడు మూవీలు చేసింది హీరోయిన్గా. అంతకుముందు కలిసింది కూడా లేదు, తనకి నాకు పరిచయం లేదు. అండ్ ఒకవేళ నేను ఇన్స్టాలో మెసేజ్ చేసి చాట్ చేస్తే తను యాక్సెప్ట్ చేసే రకము కూడా కాదు, అండ్ రిప్లై ఇచ్చే రకం కూడా కాదు. ఎందుకంటే చాలా టాప్ హీరోయిన్, తమిళ్లో నాకు 20 మూవీల దాకా చేసిన హీరోయిన్ ఆమె బిందు. అండ్ బిందుకి నాకు బాండింగ్ అనేది లోపలికి స్టార్టింగ్ ఫస్ట్ డే అనమాట. వెళ్ళి వెళ్ళంగానే ఇంట్లో అడుగు పెట్టంగానే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడనమాట కొత్త కంటెస్టెంట్లకి, రో వైజ్గా. ఆ వైజ్గా ఇచ్చినప్పుడు నాకు హమీదకు పడింది, పోల్ డ్యాన్స్ చేయాలి, హమీద పోలు నేను డ్యాన్స్ చేయాలి, హమీదని పట్టుకొని డ్యాన్స్ చేయాలి. మనకి చేతులు చివరవుతున్నాయి, ఎందుకంటే లాస్ట్ టైం హమీద గురించి చూసాం కదా, పిల్లి గురించి నామినేట్ చేసింది. హమీద కూడా ఇంటర్వ్యూ ఇవ్వమంటే ఇవ్వలేదంటే లాస్ట్ టైం ఇవ్వలేదు, చాలా ఇబ్బంది పెట్టింది. అబ్బా అది అసలు హమీదకు తెలిసిందో తెలియదో తెలియదు, కానీ మధ్యలో తమ్ముడు మాత్రం అన్న 2 రోజులు అన్న వచ్చేసారు, అన్న 2 రోజులు మీటింగ్ వస్తారు, అలాగే 1 మంత్ స్కిప్ చేశారు హమీద వాళ్ళ బ్రదర్. బట్ ఫన్నీ లోపలికి వెళ్ళిన చాలామంది చాలాసార్లు స్కిప్ చేశారు కదా, చాలాసార్లు మనతో మంచి మాట్లాడుతుంటారు, మంచిగా బాగానే ఉంటారు, దాని తర్వాత లోపలికి వెళ్ళి వచ్చాక మారిపోతుంటారు మనుషులు. సరే కంటిన్యూ చేయి. బిందు విషయంలోకి వస్తే నేను పోల్ డ్యాన్స్, హమీదని పట్టుకొని పోల్ డ్యాన్స్ చేయాలి, నేను హమీదని పట్టుకొని పోల్ డ్యాన్స్ చేయాల్సి వస్తే నాకు భయం వేసింది, చేతులు చివరైంది. ఎందుకంటే లాస్ట్ టైము మన జెస్సీని నామినేట్ చేసే విధానం కానీ, ఆ కుక్క పాయింట్, ఆ పిల్లి పాయింట్ తీయడం, అరే ఇప్పుడు మనకి ఏ పాయింట్ చేస్తుందో. అండ్ దానికి ముందే ఒకటి హమీద అన్నది, ఏ నేను చెయ్యా ఇవన్నీ మనకు కాదు అని చెప్పి ఒక డైలాగ్ అనేసింది అనమాట. ఏంటి ఇలా అని షాక్ నేను ఫస్ట్, బాబోయ్ ఇంత పెద్ద టాస్క్ ఇచ్చారేంటి నాకు అసలు అని చెప్పి. దాని తర్వాత నేను అలాగున్న టైంలో బిందు అఖిల్తో కాంబినేషన్ అనమాట. ఆ టైంలో బిందు నా దగ్గరికి వచ్చి, ఏం కాదు శివ నేను చేస్తాను, నన్ను చూసి నువ్వు డ్యాన్స్ చేసే అని చెప్పి నాకు ఫస్ట్ డే బిందు నా దగ్గరికి వచ్చింది అనమాట. మిగతా వాళ్ళందరూ చూసి ఏ అంటున్నారు, అంతేకాని ఎవరు వచ్చి ఇలా చెయ్యాలి చెయ్యి అని చెప్పి ఎవరు అంత ఇదేం కాదు. బట్ బిందు దగ్గరికి వచ్చి అలా కాదు ఇలా ఇలా అని చెప్పి బిందు నాకు అక్కడ చేస్తుంటే కొంచెం ప్లస్ అయ్యి, అక్కడి నుంచి మా బాండింగ్ ఏర్పడి, మా ఫ్రెండ్షిప్ ఏర్పడి, ఫస్ట్ ఫ్రెండ్షిప్ కాదు దాంతో మంచిగా మాట్లాడడం ఏర్పడి. అండ్ మా ముగ్గురికి ఒక ప్లస్ పాయింట్ కూడా ఉంది, అనిల్ ముగ్గురు నలుగురు, చైతు నాకు అనిల్ బిందు మా నలుగురికి ఒకటి క్యాబ్స్ అబ్బా చూసా. అయితే బెడ్ మీద కూర్చుండే అలవాటు అనమాట మాకు, మీ ముగ్గురం బెడ్సే, ఇంట్లో ఉన్న బెడ్డే ఎక్కడున్న బెడ్స్ మీద కూర్చొనే ఏదైనా పనులు చేసే రకాలు మేము. ఆ టైప్లో బిందు బెడ్ మీద కూర్చుంటాడు, అనిల్ బెడ్ మీద కూర్చుంటాడు, చైతు బెడ్ మీద కూర్చుంటాడు, నేను బెడ్ మీద కూర్చుంటాం. ఆ బెడ్ మీద కూర్చొని అదే బిందు నా పక్క బెడ్డే, అండ్ పక్కనే బిందు కూర్చుంటుంది. బిందు నేను మాట్లాడడం లేకపోతే నా సెటైర్స్ కానీ నా జోకులు కానీ ఎంజాయ్ చేయడం డల్గా ఉన్న టైంలో అనమాట. స్టార్టింగ్ ఎవరు ఎంటర్టైనర్ లేరు యాక్చువల్గా, ఫుల్ బోర్ ఏంటిది ఇలా వెళ్తుంది అని చెప్పి నేనే ఇంకా ఎంటర్టైన్మెంట్ చేయడం, నా జోకులు వేయడం, చేతు నేను కాంబైన్ అయ్యి ఇంకా ఎంటర్టైన్మెంట్ చేయడం, అలా బిందు మాకు కనెక్ట్ అయింది అనమాట. బిందుతో ఫ్రెండ్షిప్ బాండింగ్ మొదలైంది. బిందుతో మాట్లాడుకున్నప్పుడు కూడా స్టార్టింగ్ చెప్పాం, బిందు గేమ్ ఫ్రెండ్షిప్ మన గేమ్ గురించి వచ్చాం, గేమే. ఎందుకంటే టైటిల్ విన్నర్ దాకా వెళ్ళి నువ్వు నా గురించి వదిలి అంటే నేను టైటిల్ వదలను, నా గురించి నువ్వు వదలవు, అలాంటి టైంలో దాని గురించి మనం ఫైట్ చేసినప్పుడు లాస్ట్ వరకు కూడా అదే దాని మీద ఉండాలని చెప్పి మేము ఇద్దరం మాట్లాడుకోవడం, లేకపోతే అంతా మా అవును సేమ్ థింకింగ్ ప్రాసెస్లో ఉండడం, అదంతా ప్లస్ అయ్యి.